మేడ్ వచ్చేటప్పటికి 9:30 10 అయిపోతుంది అంతే. ఇల్లు వాకిలి ఊడ్చి తడిగుడ్డ పెట్టుకున్నాను, బయట కూడా క్లీన్ చేసేసాను. ఇక ముగ్గులు పెట్టేసుకుంటున్నాను, తర్వాత నేను ముగ్గు పెట్టేసుకున్నా చూపిస్తున్నాను. లోపల కూడా క్లీనింగ్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. కింద దుప్పట వేసి పిల్లల్ని పడుకోబెట్టాను. అరుపులు కేకలు మామూలుగా వినిపిస్తాయి చూడండి మీకు. ఇక పాటలు వింటా పని చేసుకుంటున్నాను. ఇక్కడ మనీ ప్లాంట్ అమ్మ ఇచ్చింది అందుకే చూపిస్తున్నాను మీకు. ఇదంతా ఊడి చేసి తడిగుడ్డ పెట్టేశాను, ఇంకంతా క్లీన్ చేసేసాను. ఇక్కడ కొన్ని బట్టలు ఉన్నాయి, కొంచెం సర్దేస్తే అయిపోద్ది. ఆ బట్టలు మర్తేసి పెట్టాను, అక్కడ సర్దేయాలి. ఇంకా మంచం చివరికి చేరిపేశాను. స్నానాలు అయితే నాకు పిల్లల్ని పడుకోబెడదామని పడతారు కదా, దొల్లుతున్నారు. ఇంకా ఎన్నిసార్లు నీట్గా సర్ది పెట్టినా మా ఆయన మాత్రం అలా గెలికి పెడేస్తాడు అనమాట. చక్కగా నీట్గా పెడతాను. ఏంటండి అంటున్నారు, ఏదో అంటున్నారు మా ఆయన నన్ను. ఈ వర్క్ చేసుకుంటానే ఇడ్లీకి నేను చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను పల్లీలు వేయించుకుంటూ. ఇంకో పక్కన పాలు కాస్తున్నాను, ఇడ్లీలు ఉడికిపోయి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ భారతీయుడు మూవీ సాంగ్, మన చిన్నప్పటి పాటలు భలే ఉంటాయి కదా. నేను ఆ పాటలు వింటూ పనిచేసుకుంటున్నాను, ఎంత హాయిగా ఉంటుంది తెలుసా. దేవుడి పాటలు వినేదాన్ని, ఇప్పుడు సినిమా పాటలు వింటున్నాను. కొంచెం చేంజ్ ఆ పాటలన్నీ, ఆ పాటలన్నీ వింటుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ వస్తున్నాయి. స్కూల్కి వెళ్ళే దారిలో పెద్ద పెద్ద వాల్ పోస్టర్లు ఉండేవండి. బాబోయ్ ఆ సినిమాలు చూసి మా నాన్న మమ్మీ ఆ సినిమా చూసేయాలని నేను అడిగేవాళ్ళం. వెళ్దాంరా వెళ్దారా అనేవాళ్ళు. నెలకొక్కసారి వెళ్ళేవాళ్ళం. ఆ రోజుల్లో సినిమా అంటే అసలు మామూలు విషయం కాదు. బస్సులు ఎక్కి ఇక్కడి నుంచి అక్కడికి అంత దూరం వెళ్ళేవాళ్ళం. ఇప్పుడంతా కార్లని ఓలాస్ అని ఏంటో వచ్చేసింది, చాలా ఫాస్ట్గా ఉంది ఇప్పుడు. నాకైతే ఇప్పుడు ఏం నచ్చలేదు, అప్పటి రోజులే బాగున్నాయి. మీరేమంటారు, ఒక చిన్న మెసేజ్ కామెంట్లు ఇవ్వండి. నా అవతారం చూసి భయపడకండి, ఇంట్లో పనిచేసుకునే ఆడవాళ్ళు ఇలాగే ఉంటారు. ఇల్లు మేకప్ అయ్యి చేసుకోవాలంటే మామూలు వాడు. ఫైనల్గా చట్నీ కూడా రెడీ, ఫైనల్గా చట్నీ కూడా అయిపోయిందండి. పాలు కాచేస్తున్నాను. ఇక ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరేపాకు ఇవన్నీ రెడీ కట్ చేసి రెడీ పెట్టుకొని ఆయిల్ వేసి ఫ్రై చేసేసాను. తర్వాత రెండు గుడ్లు పగలగొట్టి అందులో వేసాను, ఉప్పు కారం గరం మసాలా అన్నీ వేసేసాను. ఇనికి లంచ్కి వచ్చి కోడిగుట్టు పొరుటు కూర బ్రౌన్ రైస్ రెడీగా పెట్టేసి కొంచెం చల్లారుతుంది కదా అని బాక్స్లో పెట్టి పక్కన పెట్టాను. స్నానం చేసి పూజ చేసుకొని ఇంకా నాకు బాగా ఆకలి మీద ఉన్నాను. ఇక టిఫిన్ కూడా చేసేసానండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.